ఈరోజు గవర్నర్ ప్రసంగం, ఉభయ సభల్ని కూడా ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగించడం జరిగింది. మరి చాలా వినడానికైతే చాలా బాగుంది. ఇవన్నీ కూడా చెప్పినటువంటి అన్నీ కూడా హామీలు అమలు చేస్తే మంచిది, ప్రజలకు మేలు జరుగుతుంది. మరి వేళ ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వేల ఓట్లు వేయడం జరిగింది. ఇన్ని సీట్లు కూడా అత్యధిక సీట్లు, మనం ఒక సునామీలాగా ఈ ఎలక్షన్ జరిగింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి నమ్మకం. ఈవేళ ఏదో చేస్తాడనేటువంటి ఆలోచన పేద ప్రజల్లో ఉంది కాబట్టి ఇంత మరి మెజార్టీని ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఈవేళ చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా నవరత్నాలతో సహా అన్నీ కూడా ఆయన అమలు జరిపినట్టయితే తప్పనిసరిగా మరి ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ కేవలం పేపర్లకి, ఈ మీడియాలకి పరిమితం అయితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఈ జరిగినటువంటి ఈవేళ చెప్పినటువంటి అన్నీ కూడా అమలు జరపాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి, అంతంత మాత్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మరి అర్థం చేసుకుని ఏ రకంగా మనం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి, అదేవిధంగా వీటికి నిధులు ఏ రకంగా సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఆయనకు రావాలి. ఎందుకంటే చిన్న వయసు, 46 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉన్నాడు. ఎందుకంటే రక్తం ఉడుగ్గా ఉంటుంది, చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉన్నాడు. మంచిది, అభివృద్ధిని సంక్షేమాన్ని అదే దిశగా ప్రయాణం చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను కూడా అంత పరుగులు తీయించి మరలా దీన్ని మెరుగుపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినట్టయితే తప్పనిసరిగా ప్రజలు ఆయన గుర్తిస్తారు. మరి శాశ్వత కాలం రాజకీయాల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆచి తూచి అడుగు వేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి అన్నింటిపైన ఆలోచించి ముందుకెళ్ళినట్టయితే, ఈవేళ గవర్నర్ ప్రసంగంలో చదివినటువంటి అన్ని అంశాలని కూడా ఆయన అమలు జరిగినట్టయితే తప్పనిసరిగా ఆయన భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈవేళ గవర్నర్ ప్రసంగం జరిగింది, సభ ముగిసింది. నిన్న జరిగినటువంటి స్పీకర్ ఎన్నికలో కూడా నిన్న కార్యక్రమం ఏంటి, స్పీకర్ను సీట్లో ఆయన కూర్చోబెట్టడం, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం. దీనిలో వాగ్వివాదాలకు వెళ్ళి మరి గంటల తరబడి మరి దాని మీద వాగ్వివాదాలు పడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీనియర్ అయినా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆయన కూడా వచ్చి మరి స్పీకర్ గారిని సీట్లో కూర్చోబెట్టడానికి ఆయన కూడా వచ్చినట్టయితే అసలు ఈ వివాదం ఉండేది కాదు. అదేవిధంగా మాట్లాడేటప్పుడు సభ్యులు కూడా మాట్లాడే విధంగా